అందరికీ ప్రైస్ ది లార్డ్. అందరూ బాగున్నారా? సో మీకోసము అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయాన్నే మరి 5 గంటలకు లెగిసి ప్రార్థన చేసుకుంటున్నారా? సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మేము మా ప్రార్థన బృందం ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మీకోసం 24/7 ప్రార్థన చేయడానికి మా ప్రార్థన బృందం మా దగ్గర ఉంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక అంశం గురించి నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మరి నేను పేపర్ చూస్తూ ఉన్నాను, పేపర్ చదువుతూ ఉన్నాను. చదువుతున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 13 సంవత్సరాల అమ్మాయికి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఎక్కడో కాదు, మా సమీపంలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా. సో మరిపేడ అనే మరి మరిపేడ బంగ్లా అనే ఒక మండలంలో గ్రామంలో మరి ఈ సన్నివేశం జరిగింది. 13 సంవత్సరాల పాపకి హార్ట్అటాక్ రావడం ఏందండి, ఒక్కసారి ఆలోచించండి. శ్రీరామ నవమి హాలిడే అని చెప్పేసి ఇంటి దగ్గర ఉండి అందరితో, ఫ్రెండ్స్తో, పిల్లలతో, తల్లిదండ్రులతో అందరితో ఆడుకున్నటువంటి ఆ అమ్మాయి, మరి చిన్న వయసు కలిగినటువంటి అమ్మాయి హార్ట్అటాక్తో చనిపోయింది. తల్లులు, బంధువులు, రక్త సంబంధికులు అందరు ఏడుస్తూ ఉన్నారు. పట్టీలు వేసుకొని గడగడ గలగల నవ్వుతూ ఆ పట్టీల చప్పుడుతో ఇల్లంతా కూడా, మరి ఉన్నటువంటి ఇల్లు చిన్నబోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి చనిపోవగానే కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఒక్కసారి ఈ సన్నివేశాన్ని బట్టి, జరిగిన ఈ సంఘటనను బట్టి ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర నుంచి అనేక మంది ప్రభువునందు నిద్రిస్తున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. యెషయా గ్రంథం 54:10 దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిలినను, నా కృప నిన్ను విడిచిపెట్టి పోదు. క్రైస్తలా, నా కృప నిన్ను విడిచిపెట్టి పోదు. నిజంగా దేవుని కృప గనక మనకు లేకపోతే, దేవుని కృప మనకు లేకపోతే మనము బ్రతకలేము. దేవుని కృప మనతో లేకపోతే మనం ఉండలేము. ఈరోజు ఇంత సంతోషముగా, ఇంత ఆనందముగా మనం ఉన్నామంటే కేవలం దేవుని కృప కాదంటావా? కేవలం దేవుని కృప కాదంటారా? ఎస్, దేవుని కృప. దేవుని కృప మనకు ఉండడం ద్వారానే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈరోజు చూడని వారెందరో, కానీ మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి అంటున్నాడు, తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును, ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. అంటే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. ఆమేన్. వచ్చేసాయి కూడా. ఈ అపాయకరమైనటువంటి కాలములు వచ్చేసాయి. ఈ అపాయకరమైనటువంటి కాలములో చిన్న చిన్న పిల్లలు హార్ట్అటాక్తో చనిపోతూ ఉన్నారు. మనిషిని మనిషిని పీక్కో తినే రోజులు వస్తూ ఉన్నాయి. మనుషులను అడ్డంగా నరికేస్తూ ఉన్నారు, మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు, మనుషుల్ని చంపి మనుషుల్ని ఆ శరీరాన్ని తింటూ ఉన్నారు. చాలా అంత్య దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ దినాలలో ప్రార్థన చాలా అవసరం. ఈరోజు కుటుంబ ప్రార్థన చాలా అవసరం, సంఘ ప్రార్థన చాలా అవసరం, సేవకుని ప్రార్థన చాలా అవసరం, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన జీవితాన్ని మరి ఇంకా పెంపొందించుకోవాలా ప్రార్థనలో ఎక్కువగా గడపాలా నిజంగా దేవుని కృపను మనం కోల్పోకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు 13 సంవత్సరాల అమ్మాయికి గుండెపోటుతో చనిపోయింది ఈ రోజు నీవు నేను మనము మనమందరం బ్రతుకున్నామంటే దేవుని కృప నిన్ను బ్రతికించుతున్నది దేవుని కృప కనుక దేవుని కృపను పట్టుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది తండ్రి స్తోత్రం ప్రభు చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాక్ వ్యాపారవేత్తలకు సినిమా హీరోలకు ప్రముఖ వ్యాపారవేత్తలకు తండ్రి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి అప్పటికప్పుడు చనిపోతూ ఉన్నారు కానీ మేము ఇలా బ్రతుకున్నామంటే మీ కృప ప్రభు మీ కృప మా మీద నుంచి తొలగిపోకుండా ఉండడానికి కృపను దయచేయండి అద్భుతము జరిగించండి ఆశ్చర్యకార్యం జరిగించండి నీ మహిమ నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించి గొప్ప అద్భుతము జరిగిస్తురామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 అందరికీ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ ద లార్డ్